ఈ రోజే మీరు చూశారు జీవో నెంబర్ వన్ మీటింగులు పెట్టుకోవడానికి స్వేచ్ఛ లేకుండా చేసిన జీవో నెంబర్ వన్. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనని హైకోర్టు కొట్టేసిందంటే ఇది ప్రజాస్వామ్య విజయం అంటే. నేను తణుక్కు వస్తే రోడ్డు మీద మీటింగ్ పెట్టకూడదా? ఏమి సైకో, నువ్వు ఎక్కడ పెట్టావు మీటింగులు? ఎక్కడ తమల్ని తలని నిమిరావు? నువ్వు రోడ్ల మీదనే కదా చేశావు, ఆకాశంలో చేశావా? నేను అనుకోనుంటే నీ పాదయాత్ర జరిగేదా? నేను ప్రజాస్వామ్యవాదిని. అట్లంటే ఏదో భయపడిపోతారనుకుంటే గుర్తు పెట్టుకోండి, మీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తారు తప్ప, అవసరమైతే రాజకీయ రౌడీల్ని అణగదొక్కేస్తారు తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ఒక జీవో తీసుకొచ్చి నేను అనపర్తికి పోతే, జగ్గంపేటలో మీటింగ్ సక్సెస్ అయితే, పక్కన పెద్దాపురం సక్సెస్ అయితే, అనపర్తిలో పోలీసులు చిత్ర విచిత్రాలు వేసిన మీటింగ్ జరగనీయకుండా చేస్తానంటే 9 కిలోమీటర్లు ఇదే మారిగా నడిచి ఎక్కడికక్కడ అధిగమించి ఈ నల్ల చట్టాలు నన్నేమీ చేయలేవు, ముందుకు పోతారని ముందుకెళ్లి మీటింగ్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆ విషయమే హైకోర్టు కూడా చెప్పారు. ఇప్పటికైనా బుద్ధి వచ్చింది ఆ సైకో అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? ఒక నేరస్తుడికి అధికారం ఇస్తే మన బ్రతుకులు ఇట్నే ఉంటాయి. ఆ రోజు నేను చెప్తే మీరు ఇలా ఏమారారు. నేను ఒకే మాట చెప్పాను, ఒక ఛాన్స్ అంటే కరిగిపోవద్దండి. ఒక ఛాన్స్ అని కరెంటు తీగలు పట్టుకుంటే ఏమవుతుంది? అదే అయింది రాష్ట్రానికి ఈరోజు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పబ్లిక్ వైబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే.